ఛాంపియన్స్. సాధారణంగా మా డి అంటేనే ఓ పండగలా ఉంటుంది. అదే పండగ రోజే డి వస్తే ఇంకెలా ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా పండగ వచ్చిందంటే ఇంట్లోని పాత వస్తువులు వదిలేసి కొత్త కొనుక్కుంటూ ఉంటాం. సో ఇప్పుడు అలా కొత్త కొనుక్కోవాలంటే మా పాత వస్తువులు రావాలి కాబట్టి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. అసలు నిజంగా నేషనల్ ఇంటిగ్రిటీ మొత్తం ఈ స్టేజ్ మీద ఉంది తెలుసా నాకు? నేను దాని నుంచి టీమ్ లీడర్స్ గురించి వెయిట్ చేస్తున్నా. మీరు ఎవరు వచ్చారు కానీ భలే ఉన్నారు మీరు కూడా. బ్రో, వి ఆర్ టీమ్ లీడర్స్ బ్రో. ఇవిడేంటి తిరువనంతపురం నుంచి వచ్చినట్టుంది. బ్యూటిఫుల్ వర్షిని హియర్. హే, నువ్వేంటి మహారాష్ట్ర నుంచి వచ్చినట్టున్నావు? నువ్వేంటి భయ్యా పంజాబా? పంజాబా ఈయనైతే డైరెక్ట్ ఒంటిలే. రాజస్థాన్, రాజస్థాన్. సరే ఇగో ఇవాళ పండగ, నేను ఎవరిని గెలకను, నన్ను ఎవరు గెలకొద్దు. సరే సరే ఎలుగు చెప్పు. ఎలు కూర్చోనా భయా? నేను మంచి వాళ్ళు ఉందంటే ఏంటి? అలా కాదు బే, ఎంత పెద్ద మాట చెప్పాను. అసలు దేనికి అలా అనుకుందాం అనుకున్నా ఏంటి అనేది అడ అడగాలి కదా. ఏం చెప్పినా ఎవడం పట్టించుకోం కదా. ఎందుకు అంత పెద్ద సెంటెన్స్ లీకు? కాదు, మాకు మంచిగా చెప్పొచ్చు కదా. ఆడేంటి అసలు? బ్యూటిఫుల్ లేడీ. హ్యాపీ యుగాది. హ్యాపీ యుగాది. ఇలేగు. వావ్, అసలు ఎంత బా తయారు. మంగ తయారు, మంగ తయారు. చాలా అందంగా ఉన్నా, సరికొత్తగా ఉన్నాం. తెలుగుతనం ఉట్టి పడుతుంది. థ్యాంక్ యూ. బాయ్. అందరూ వచ్చారు, అంతా చాలా కలకలలాడుతుంది. నాకు చాలా అందంగా ఉంది. అందరి గురించి మాట్లాడేశాను నేనైతే. భయ్యా నా అందం గురించి కూడా పొగడొచ్చు కదా. ఇప్పుడే కలకలలాడుతున్నానా? ఎందుకు మొహం మొహంలో మొహపెడతావు?